వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చడానికి పట్టణాభివృద్ధి సంస్థ నుండి 35 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను తీసుకువచ్చి పనులను ప్రారంభం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, డివైడర్లు, 5 కిలోమీటర్ల మేరల పనులను ప్రారంభం చేశారు. డివైడర్ల పనులు ప్రారంభం చేసిన నాటి నుండి నాణ్యత లేకుండా చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని అమర వీరుల స్థూపం నుండి వరంగల్ రోడ్లో గల డివైడర్ పనులు పూర్తయినప్పటికీ 5-3 నెలల ముచ్చటగానే పగిలి కూలిపోతున్నాయని పలువురు ప్రజా సంఘాలు ప్రజలు చర్చించుకుంటున్నారు. నిర్మాణ పనులు చేసే సమయంలో సంబంధిత అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయకపోవడం వలనే సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేపట్టాలని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు.